తెలుగు సినిమా సీనియర్ నటుడు డైరెక్టర్ నిర్మాత అయినటువంటి ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు బుధవారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆర్ నారాయణమూర్తి ప్రస్తుతం డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి సంబంధించిన సమాచారం తెలియాల్సింది ఆర్ నారాయణమూర్తి త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ అభిమానులు కూడా కోరుకుంటున్నారు సో మొత్తానికి ఆర్ నారాయణమూర్తి గడి సినిమా అనేది తెలిసిందే అన్ని కూడా రెవల్యూషన్ తో మరి పేదవాళ్ళకి అండగా నిలబడేటువంటి స్వాతంత్ర పోరాటం లాగా ఉంటుంది మరి అలాగే డబ్బు కాని తేడా లేదని అందరూ కూడా మనుషులేనంటూ ఆ క్లారిటీతో వెళుతూ సో తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని మరి ఎప్పుడు వదలకుండా వెళ్తున్న వ్యక్తి మన నారాయణమూర్తి ఏది ఏవైనా ఆర్ నారాయణమూర్తి గారి సినిమాల్లో చాలా వరకు రియాలిటీస్ ఉంటాయి సో ముఖ్యంగా చెప్పాలంటే అలా ఉంటేనే సినిమాలు కూడా ఆయన చూస్తారు ఈ నేపథ్యంలో తాజాగా మరొక విషయం కూడా అందరికీ తెలుస్తుంది ఏంటంటే ఆయన అనారోగ్యం పాలు కావడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు కానీ మరి ప్రస్తుతం ఆయన కోలుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారట పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది ఏది ఏవైనా డాక్టర్స్ ఈ విషయమై నారాయణమూర్తి గారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఒక సర్జరీ అవసరం అంటే మరి దానికి సంబంధించిన విషయాలు కూడా మరి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది సో ఆర్ నారాయణమూర్తి గారికి ఏమైందని చాలా మంది ఇంకా రకరకాల వార్తలు మరి అలా అడ్డుపడకపోతే మొత్తం అంతా కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తారనే సంగతి తెలిసిందే కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఆర్ నారాయణమూర్తి ఆరోగ్యానికి ఏం కాకుండా ఆయన త్వరగా తిరిగి రావాలని అభిమానులు నెటిజన్లు విశ్వసనీయ